ఒకసారి క్వశ్చన్ చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి అంటున్నారు. ఆప్షన్ ఏ వచ్చేసి, రాష్ట్రపతి తన కార్యనిర్వహణ అధికారాలలో భాగంగా ప్రకరణ 150 ప్రకారం కాగ్ను నియమిస్తారు. కాగ్ అంటే తెలుసు కదా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఓకే, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో ఇక్కడ వచ్చేసి రాష్ట్రపతి తన కార్యనిర్వహణ అధికారంలో భాగంగా ప్రకరణ 150 ప్రకారం ఉన్నాడు. సో 150 కాదండి, 148. మీకు ఈ బిట్ మొత్తం తెలిసిన, ఈ ఆర్టికల్ తెలియకపోతే దీన్ని ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోలేరు కరెక్టా కాదని. సో దీనికి సంబంధించిన కొన్ని మేజర్ ఆర్టికల్స్ కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. సో ఇది 150 కాదు, 148 కరెక్ట్ అనమాట. సో ఇది తప్పు. ఇదే విధంగా 76 ప్రకారం అటార్నీ జనరల్ ఉంటారనమాట. అదేవిధంగా 312 ప్రకారం అఖిల భారత సర్వీసులు. సో 316 ప్రకారం యూపీఎస్సి. సో ఇలాంటివి కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి ఆర్టికల్స్, అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఆప్షన్ బి చూద్దాం. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఢిల్లీ పుదుచ్చేరి ఎమ్మెల్యేలకు ఓటు హక్కును కల్పించడాన్ని 80వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అంటున్నాడు. మామూలుగా ఫస్ట్లో ఢిల్లీ పుదుచ్చేరి ఎమ్మెల్యేలకి రాష్ట్రపతి ఎన్నుకునే ఎలక్టర్ కాలేజీలో మెంబర్స్ కాదు, అసలు వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ లేదనమాట. తర్వాత వీటికి ఢిల్లీకి వచ్చేసి 69వ రాజ్యాంగ సవరణ ద్వారా శాసనసభ ఏర్పడింది. పుదుచ్చేరికి 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శాసనసభ ఏర్పడింది. ఈ రెండింటిని కలిపి 70వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారనమాట. రాష్ట్రపతి ఎన్నుకునే ఎలక్టరల్ కాలేజీలో ఫస్ట్ ఢిల్లీ పుదుచ్చేరి ఎమ్మెల్యేలు మెంబర్స్ కాదు, వీళ్ళిద్దరూ 70వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సో ఇక్కడ 80 అని ఇచ్చారు, ఇది తప్పు. 70వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారనమాట. సో ఇది కూడా తప్పు. చూడండి, చాలా బిట్లు కవర్ అవుతున్నాయి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా జరుగుతుంది అనమాట ఇక్కడ. సో చాలా బిట్లు కవర్ అవుతాయి చూడండి. ఇక్కడ 1977 సంవత్సరంలో జనతా ప్రభుత్వం లేదా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం, అంటే ఫస్ట్ ప్రభుత్వం అనమాట బీజేపీ ప్రభుత్వం, దాన్ని మొరార్జీ దేశాయ్ అనమాట ఫస్ట్ బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రి. సో వాళ్ళ ప్రభుత్వంలో 9 కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలని రద్దు చేసిన రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి అంటున్నాడు. ఒకసారి చూసుకోండి, ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తా చూడండి. 1974 to 1977 ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఉంటాడు కదా, ఈయన రాష్ట్రపతిగా ఉంటాడు. 1977 నుంచి 1982 దాకా నీలం సంజీవ్ రెడ్డి ఉంటాడు. సో ఇక్కడ ఏం చెప్పాడు, 77లో 9 కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలను రద్దు చేసిన రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి అన్నాడు. సో ఇక్కడ 77 ఉంది, ఇక్కడ 77 ఉంది. సో నీలం సంజీవ్ రెడ్డి ఆప్షన్ ఇచ్చాడు. సో అయితే ఇది కరెక్ట్ అవ్వాలా లేకపోతే ఇది కరెక్ట్ అవ్వాలా అలా అనుకుంటాం, కానీ రెండు తప్పే. ఎందుకంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 77లో చనిపోతాడు. ఆ 77లో చనిపోయిన తర్వాత తాత్కాలిక రాష్ట్రపతిగా ఎవరు వస్తారంటే బీడి జెట్టి అనే వ్యక్తి వస్తాడు. సో ఈ బీడి జెట్టి అనే వ్యక్తే 77 సంవత్సరంలో 9 కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలను రద్దు చేస్తాడనమాట. చాలా ఇన్ఫర్మేషన్ పెట్టండి, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. 74-77లో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ వస్తాడు, 77-82లో నీలం సంజీవ్ రెడ్డి వస్తాడు. ఇద్దరికి కాంబినేషన్ ఇయర్ 77 ఉంది కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఆన్సర్ పెడతాము, కానీ కాదు, తాత్కాలిక రాష్ట్రపతి బీడి జెట్టి అనే వ్యక్తి ఈ 9 కాంగ్రెస్ రాష్ట్రాలను రద్దు చేస్తాడు. చాలా ఇన్ఫర్మేషన్ పెట్టు, కానీ సంజీవ్ రెడ్డి అని ఇచ్చాడు కాబట్టి ఇది కూడా తప్పు. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూడండి. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టర్ కాలేజీలో ఉండి తొలగించే తీర్మానం అంటే మహాభియోగ తీర్మానం. సో లేనివారు ఎమ్మెల్యేలు అన్నాడు. ఒకసారి చూడండి, రాష్ట్రపతి ఎన్నుకునే ఎలక్టర్ కాలేజీలో ఉండి తొలగించే తీర్మానంలో లేనివారు ఎమ్మెల్యేలు అన్నాడు. అంతే కదా, ఎలక్టర్ కాలేజ్ మెంబర్స్ ఉంటారు కదా, ఎలక్టోరల్ కాలేజీలో అంటే రాష్ట్రపతిని ఎన్నుకునే వాళ్ళలో పార్లమెంట్ సభ్యులు ఉంటారు. సో పార్లమెంట్ సభ్యుల్లో కూడా లోక్సభలో ఇద్దరు నామినేటెడ్ ఉంటారు కదా, ఆంగ్ల ఇండియన్స్ వాళ్ళు ఉండరు. తర్వాత రాజ్యసభలో 12 విశిష్ట వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉండరు. సో కానీ వీళ్ళు మహాభియోగ తీర్మానంలో ఉంటారనమాట. అర్థమైందా, బాగా చాలా జాగ్రత్తగా అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇది. రాష్ట్రపతిని ఎన్నుకునే దాంట్లో అంటే ఎలక్టరల్ కాలేజీలో లోక్సభలోని 2 ఆంగ్లో ఇండియన్స్ ఉండరు, రాజ్యసభలో 12 విశిష్ట వ్యక్తులు ఉండరు, అందులో ఎమ్మెల్యేలు ఉంటారు. కానీ తొలగించే తీర్మానం ఉంది కదా మహాభియోగ తీర్మానం, అందులో మాత్రం వీళ్ళిద్దరు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉండరు. సో క్వశ్చన్ చూడండి, రాష్ట్రపతి ఎన్నుకునే ఎలక్టరల్ కాలేజీలో ఉండి
తొలగించే తీర్మానంలో లేని వారు ఎమ్మెల్యేలు అన్నాడు. అంతే కదా, ఎలక్టర్ కాలేజీలో ఎమ్మెల్యేలు ఉంటారు. సో తొలగించే తీర్మానం, మహాభియోగ తీర్మానంలో వీళ్ళు ఉండరు. సో దీనికి ఆపోజిట్గా ఎన్నుకునే దాంట్లో ఇల్లుండరు, మహాభియోగ తీర్మానంలో ఇల్లుంటారు. అది సో ఇది ఇది ఆన్సర్ అన్నమాట. చూడండి ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిందో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.